సినిమా వాళ్ళు చాలా మందిలో ఒక అహం ఉంటుంది, తమ అపజయాల గురించి ప్రస్తావించడానికి ఇష్టపడరు, వాటిని అంగీకరించరు, ఎప్పుడైనా తప్పక వాటి గురించి చెప్పాల్సి వస్తే ఇబ్బంది పడతారు. కానీ అపజయాలనే అంగీకరిస్తే, వాటి గురించి ఓపెన్గా మాట్లాడితే జనాలకు నచ్చుతుందని, వాళ్ళు మనసు గెలుచుకోవచ్చని చాలామందికి తెలియదు. అయితే సాయి ధర్మతేజ్ మాత్రం ఈ విషయాన్ని బాగానే గ్రహించినట్లున్నాడు. కెరియర్ ఆరంభంలో 3 వరుస హిట్లతో మంచి ఊపు మీద కనిపించిన తేజు ఆ తర్వాత ట్రాక్ తప్పి ఏకంగా 6 డజన్ ఫ్లాప్లు ఎదుర్కొన్నాడు. గత 7 తేజ్ ఐ లవ్ యూతో ఫ్లాప్లో అతడి డబుల్ హ్యాట్రిక్ పూర్తయింది. అయితే ఆ సినిమా ఫెయిల్ అయిన కొంతకాలానికే ప్రేక్షకుల్ని, మెగా అభిమానుల్ని నిరాశపరిచినందుకు మన్నించమని కోరుతూ అతను ఇచ్చిన స్టేట్మెంట్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా తన కొత్త సినిమా చిత్రలహరి ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ తేజ్ తన ఫెయిల్యూర్ల గురించి నిజాయితీగా మాట్లాడి ఆకట్టుకున్నాడు. ఒకసారి కాదు 2-3 సార్లు అతను తాను ఫ్లాపుల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేశాడు. ప్రసంగం మొదలైన కాసేపటికే తన ఫ్లాపుల లెక్క కూడా చెప్పాడు తేజు. 6 ఫ్లాపులు ఎదుర్కొన్న తనను నమ్మి మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాత సంస్థ చిత్రలహరి సినిమాను నిర్మించినందుకు తాను కృతజ్ఞతుడై ఉంటానని తేజు చెప్పాడు. అలాగే అభిమానుల గురించి చెబుతూ, తాను హిట్లలో ఉన్నప్పుడు ఆడిటోరియాలలో ఎంతమంది జనాలున్నారో, ఇన్ని ఫ్లాపుల తర్వాత ఎంతమంది జనాలు ఉన్నారో స్పష్టంగా తెలుస్తుందని, ఇప్పటికీ తనను అభిమానిస్తూ తన వెంట ఉన్న వాళ్లే నిజమైన అభిమానులుగా భావిస్తానని, వీళ్ల ప్రేమ తనకు చాలని తేజ్ అన్నాడు. అంచనాలు అందుకోవడానికి తాను మరింతగా కష్టపడి పనిచేస్తానని అభిమానులకు తేజు హామీ ఇచ్చాడు.